న్యూస్ పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు 10 రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లింది. సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయింది. పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని టీడీపీ నేతల బృందం కోరింది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే విషయం జగన్ కు తెలుసని, చివరి అవకాశంగా టీడీపీపై కుట్రలు పన్నుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయమంటే చంద్రబాబుకేం సంబంధమని ప్రశ్నించారు. ఈసీ ఉత్తర్వులను పాటించాలని డిమాండ్ చేశారు. అందరికీ పెన్షన్లు అందేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు. పెన్షన్ల నిధుల ఖాతాలో ఉన్నాయా లేవా అని సీఎస్ జవహర్ రెడ్డిని అడిగామన్నారు. అవసరమైన నిధులు ఉన్నాయని సీఎస్ చెప్పారన్నారు. ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు. తాము అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇంటికే ఇస్తామని వర్ల రామయ్య హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్క పెన్షన్ దారి కూడా ఒక్క నీ భాషలో చెప్పాలంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వాతాత కూడా ఇబ్బంది జరగటానికి లేదు. ఒక్క అవ్వాతాత కూడా పెన్షన్ నాకు రాలేదు, నాకు అందలేదని అనటానికి లేదు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచే తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి 5వ తారీఖు లోపల పెన్షన్లన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది. దానికి అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించారు. తప్పకుండా మా కలెక్టర్లందరికీ, సిఇఓ సెర్ఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను, తప్పకుండా తర్వాత ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు. ఇంత ఎండలో వాళ్ళ ఆఫీస్కి రాలేరు. చాలామంది వృద్ధులు నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటికే వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మరొక్కసారి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఇంటికే వస్తారు, మీ ఇంట్లోనే ఇస్తారు, గతంలో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇస్తారని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. మీరు భయపడొద్దు, వైఎస్ఆర్ పార్టీ మాటలు నమ్మొద్దు, వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దు, వాళ్ళ అబద్ధం మాటలు నమ్మొద్దు. ఓడిపోతూ వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కనుక అవి నమ్మద్దు. పెన్షన్ మీ ఇంటికే వస్తుంది, ఏ ఒక్క పెన్షనర్ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియచేస్తున్నాం. ఇక్కడ తప్పుడు రాతలు రాస్తున్న వైసీపీ అఫీషియల్ పోర్టల్ మీద కూడా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్లు రాకపోవడానికి కారణం చంద్రబాబేనని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు విమర్శించారు. సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా 2 గంటల్లో పెన్షన్ పంపిణీ చేయొచ్చన్నారు. పెన్షన్లు సరిగ్గా అందనియొద్దని జగన్ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరామన్నారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా సర్ప సీఈఓ సర్క్యులర్ ఉండాలనే విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లామని నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు ఉచ్చులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు, ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు, ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇలా సిఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం, పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చాడో, 3000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్ దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో, ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.